టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకి కొద్ది రోజుల సమయమే ఉంది ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ పుట్టినరోజున ఎన్టీఆర్ నటించబోయే కొత్త సినిమాలకు సంబంధించి ఫస్ట్లో కానీ టీజర్లు కానీ రావడం జరుగుతోంది దాంతో ఆ అభిమానులు ఫుల్ హంగామా చేసుకుంటారు కానీ ఈ సంవత్సరం మాత్రం అభిమానులకు నిరాశ తప్పేలా కనిపించడం లేదు ఎందుకంటే మే పదవ తేదీన జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారణపడ్డారు ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ మాధ్యమం ద్వారా వెల్లడించారు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి హోమ్ ఐసోలేషన్లో వైద్యుల పరిరక్షణలో చికిత్సను తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు మే ఇరవయ తేదీ తారక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉండకపోవచ్చని ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వార్తలు అందుతున్నాయి ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్ ఇంకా కరోనా నుంచి కోలుకోలేదు దానికి సమయం పట్టేలా ఉంది అప్పట్లోగా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన సినిమాలకు ఎటువంటి అప్డేట్ ఉండకపోవచ్చట ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు కూడా ఈ సంవత్సరం కష్టమే అంటున్నారు ఇక ప్రస్తుతం త్రిపులార్ ఆ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాకు సంబంధించి కానీ ఆ తర్వాత ప్రశాంత్ నీళ్ళతో చేయబోయే సినిమాలకు కానీ ఇలా ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో ఈ వార్త ఇప్పుడు వారికి ఓ బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే సినిమాల దర్శకులు వీటిపై ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు అటు ఎన్టీఆర్ సైతం కరోనాతో ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎన్టీఆర్ పుట్టినరోజున ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉండకపోవచ్చని ఫిల్మ్ సర్కిల్స్లో పలు వార్తలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి దీంతో నందమూరి అభిమానులు చాలా నిరాశకు లోనవుతున్నారు